తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలకు స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదువుతుంది అశాంతి స్వరూప్. ఇక వార్తల్లో వివరాల్లోకి వెళ్తే, ఏపీలో స్థానిక ఎన్నికలకు కరీనా దెబ్బ క్షమించాలి, కరోనా దెబ్బ పడింది. 6 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇదంతా బాబు పనేనని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. బాబే ఎలక్షన్ కమిషన్ను ప్రభావితం చేశారనేది వారి అభియోగం. ఇది ఇలా ఉండగా, వాయిదా నిర్ణయం తమదేనని ఈసీ అధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనాకి టీడీపీకి సంబంధం ఏంటని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణులు ప్రశ్నించారు. అంతా భ్రాంతియేనా, జీవితానా వెలుగించేనా, ఆశ నిరాశేనా మిగిలింది చింతేనా, మిగిలింది చింతేనా. నేను అదే చెప్తా ఉన్నా బొచ్చ అన్న, ఈ పెద్ద మనిషి ఇలాంటిది ఏదో చేస్తాడని. నేనేదంటున్నాను, ఆఖరికి కరోనాను కూడా అడ్డు పెట్టించుకున్నాడు అన్నమాట బాబు. ఇది అది అని ఏమీ ఉండదా పెద్ద మనిషికి, చిన్న సందు దొరికితే చాలు దూరిపోయి సర్వనాశనం చేస్తాడు. దొరికినే ఉన్నాడుకి ఉపాయాలు ఎక్కువగా అన్నారు కదా జగన్, కలిగి ఉన్నాడు కదా, అది ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు. ఇదైతే ముమ్మాటికి నిజమన్నా, నోటికాడ కూడు లాక్కున్నట్లు స్థానిక ఎన్నికల్లో మన ఆధిపత్యం అందినట్లే అంది, చేజారిపోయింది. కరెక్ట్ టైంలో కరోనా వచ్చి అది మన నోట్లో మన నోట్లో మట్టి కొట్టింది. ఆ పెద్ద మనిషి తన సామాజిక వర్గాన్ని వాడుకొని ఇదంతా ప్లాన్ చేశాడే అన్న. బొంకు నేర్చునమ్మా, బొంకు నేర్చుది అన్నట్లు మనకి తెలియనివేటి బాబేశాలు. అంతే కదా, కందకు లేని దురద కచ్చిపేటకి ఎందుకు అన్నట్లు, జనానికి లేని బాధ ఈ పెద్ద మనిషికి, ఈయన గారి సామాజిక వర్గానికి ఎందుకో. బాబు గారి నక్కజిత్తులు ఊహతో జగన్. మన సిఎస్ తో కేంద్రానికి లెటర్ అయితే రాయించినాం, అయినా కూడా ఫలితమైతే శూన్యం. ఎన్నికలైతే ఇప్పట్లో జరగవనే సంకేతాలైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కదా అన్న. అదే కదా, ఇలాంటి పిచ్చి పనులు చేసే బాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు. గతి లేనమ్మకు గంజే పానకం అన్నట్లు ఇప్పుడైతే ఆ పచ్చ బ్యాచ్ ని, ఆ పెద్ద మనిషిని తాత్కాలికంగా ఆనందపడనివ్వండి. మనోళ్ళనైతే అధైర్యపడొద్దని నా మాటగా చెప్పండి. అదే మరి వేరే దారి మనకేమీ లేదా, మనం ఇప్పుడు మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు కరోనా కేసులు పెరగకుండా చూడండి. విదేశాల నుంచి ఎవరొచ్చినా అన్ని రకాల పరీక్షలు చేస్తే కానీ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా చూడండి. అది కరోనా ఎగ్జిట్ ఇస్తాను కానీ అది ఎలక్షన్స్ కి ఎంట్రీ లేదన్నమాట. అంతే కదా అన్న, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఆ పచ్చ బ్యాచ్ కి ఈ కరోనా దొరికింది. కొన్నాళ్ళు అలాగైనా ఏడవనివ్వండి. తిరిగి వార్తలకు స్వాగతం. కరోనాకు పారాసిటమాలే మందు అని ముఖ్యమంత్రి జగన్ ఉద్ఘాటించారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్తో కరోనాని దరిచేరనీయకుండా చూసుకోవాలని ఆయన నొక్కి వక్కానించారు. దీంతో విపక్షాలు ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల ద్వారా జగన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కడపటి వార్తలు అందే సమయానికి ఏపీలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సినిమా చూపిస్తే జగను, నీకు సినిమా చూపిస్తే జగను, సీను సీనకై నీతో సిటీ కొట్టేస్తా జగను. అబ్బా బావా, భలే కొట్టావుగా, కోలుకోలేని దెబ్బ. మా ఒంట్లో చిటికని వేలు కదిలించే శక్తి ఉన్నా అవతలకి చుక్కలు చూపిస్తా కదా బాలయ్య, తెలుసు కానీ బావంటే ఏంటో. మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబా మజాక. ఆ పోలికే వద్దులే బామ్మరిది, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నప్పుడల్లా ఆ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీనే గుర్తుకొస్తున్నాడు. మొన్న మధ్యగా మనోడి బాక్స్ వదిలయింది. ఎవరినో కోకేడంటగా బాబా,
అయినా వాడికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, వాడితో నీకు పోలికేంటి బాబా? ఇంత ఆనంద సమయంలో విధవల గురించి ఎందుకులే గాని నాకు మాత్రం ఇవాళ ఫుల్ ఖుషిగా ఉంది బాలయ్య. నేను అందుకేగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా. అయినా మనం చైనా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలే బాబా. నీకు సంతోషానికి దుఃఖానికి ఒకటే డైలాగ్ బాలయ్య. అయినా మన టాపిక్ లో చైనా ఎందుకు వచ్చింది? వాళ్ళ వల్లేగా బాబా కరోనా వచ్చింది. వాడెవడో ఏపీకి మోసుకొస్తేనే కదా ఎన్నికలు వాయిదా పడింది. అందులో ఎంతో కొంత నిజమైతే లేకుండా లేదు బామ్మరిది. దాన్ని సాకుగా చూపించే కదా మనోళ్ళని పురమాయించి ఎన్నికలు పోస్ట్ పోన్ చేసేలా ప్లాన్ చేసింది. నీకు తెలుసా బావా, పారాసిటమాల్ వాడితే కరోనా రాదట కదా. మన సీఎం లాంటి మేధావి ఒక్కడు కూడా చైనాలో లేడా బావా? ఏంటి బావా, బీజింగ్ లో కూడా బ్లీచింగ్ చల్లేవాడు లేడలే బాలయ్య. ఏంటి బాబు, నువ్వు కూడా తెగ పంచలేస్తున్నావు. చెప్పాను కదా బామ్మరిది, అన్ని రోజులు ఒకేలా ఉండవు. నేను పంచలేయడం స్టార్ట్ చేస్తే ప్రత్యర్థులకు పంచలు తడవాల్సిందే. తాలిపొట్టు బలం వల్ల తలంబ్రాలు వరకు బతికాడట. అలా ఉంది జగన్ చెప్పేది. పారాసెటమాల్ టాబ్లెట్ వాడితే కరోనా తగ్గడం ఏంటి బావా? పారాసెటమాల్ కి బ్లీచింగ్ కి తగ్గడానికి అదేమైనా కొక్కెర రోగం అనుకున్నాడా? అది కరోనా. చూడబోతే రేపటి నుంచి రేషన్ షాపుల్లో బ్లీచింగ్ పౌడర్ ఇంటికి ఒక బస్తా ఫ్రీ అంటాడేమో బాబా. అన్నా అంటాడు, పాండవులు సంపాదించిన రాజ్యం అంతా కౌరవుల తద్దెన అడిగి సరిపోయిందట. అలా ఉంది తుగ్లక్ పాలన. బలే చెప్పావు బావా. అయితే నాకు ఒక డౌట్ బావా. అడుగు బాలయ్య, లేట్ ఎందుకు? ఆ వైసీపీ వాళ్ళకు సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు ఈ బ్లీచింగ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ గట్రా తయారు చేసే ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయేమో అని నాకు అనుమానం బాబా. ఏ కంపెనీతో లాలోచి పడ్డాడో ఎవరికి తెలుసు. అయినా ఏంటి బాలయ్య, నీ మెదడు అరికాల్లో ఉన్న బాగానే పనిచేస్తున్నట్లుందిగా. ఊరుకో బాబా, నువ్వు నీ సరసాలు. అందుకేగా ఈ మధ్య చెప్పులేసుకోకుండా షూస్ వాడుతున్నా. షూస్ కి మెదడుకి సంబంధం ఏంటి బాలయ్య? చెప్పులేసుకుంటే పుసుక్కున ఎక్కడైనా మెదడు జారిపోతుందేమోనని ఆల్వేస్ షూస్ మెయింటైన్ చేస్తున్నా బాబా. దీని వెనక ఇంత కథ ఉందా? సర్లే, కానీ నిన్న మొన్నటి వరకు డేరాగా ఉన్న మన కేడర్ ఏమంటోంది? ఇంకా 6 వారాల టైం ఉందిగా బాబా, మనోళ్ళు కాస్త రిలాక్స్ అయ్యారులే. మరి ఆఫ్టర్ కరోనా నీ ప్లాన్ ఏంటి బాబా? రిలాక్స్ ఏమాత్రం అవ్వకూడదు బాలయ్య. మన వాళ్ళందరికీ చెప్పు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో జగన్ అండ్ కో మీద అస్త్రాలు ఏమాత్రం తగ్గకుండా వేయమని మన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పు. మన పచ్చ ఛానల్లో కూడా అదే పని మీద డిబేట్లు పెడుతున్నాంగా బాబా. ఎన్నికల వాయిదాకు జగన్ ఎల్లో కలర్ పోసేందుకు కమ్మని ప్రయత్నాలు ఇప్పటికే మొదలెట్టేశాడు. మనం మన మీడియా సాయంతో సమర్థవంతంగా తిప్పికొట్టాలి. మనకున్న 36 ఛానళ్లతో దేన్నైనా తిప్పికొడతాంలే బావా. అయినా ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్లు కరోనా రాగుతో వైసీపీ ఆశలు ఆవిరైపోయాయిగా. ఈ గ్యాప్ ను మనకు అనుకూలంగా మలుచుకోవాలి బామ్మరిది. కరోనా పోయినా కరిష్మానో చార్మినో వచ్చిందని మళ్ళీ వాయిదా వేద్దాంలే బావా. మనోళ్ళేగా ఉందక్కడ. మన చేతిలో ఇలాంటి బ్రహ్మాస్త్రాలు చాలానే ఉన్నాయిరే బామ్మరిది. అప్పుడే అన్ని వాడేయకూడదు. మరో 4 ఏళ్ళు టైం ఉందిగా, ఒక్కొక్కటి నెమ్మదిగా ప్రయోగిద్దాం. ఆగల కార్యం కరోనా వైరస్ తీర్చిందిలే బాబా. ఇక నువ్వు హ్యాపీగా నిద్రపో, ఈ 6 వారాలైనా.